Five eyes say only toss and elected to bat first.
Yeah.
run over a couple of days. Double run. Zero wicket. எனக்கு good server batsman, six runs. அப்படியே
4 run. Good shot by batsman. Two overs completed, 28 runs, loss of 0 again. Correcto. Three overs completed, 40 runs without loss.
good fielding by fielder Santosh. తన అద్భుతమైన ఫీలింగ్తో తన జట్టుకు 3 రన్లు సేవ్ చేశారండి. ఫోర్ ఓవర్స్ కంప్లీటెడ్, 45 రన్, లాస్ ఆఫ్ 0 వికెట్. మన అద్భుతమైన ఫీల్డింగ్. బోలింగ్ బోలింగ్ బోలింగ్
5 overs completed, 50 runs, no loss. చాలా బాగుంది Remaining one ball. బాల్స్ వెతకడంలో సహకరించండి.
అద్భుతమైన షాట్, నాలుగు పరుగులు. సిక్స్ ఓవర్స్ కంప్లీటెడ్, 63 రన్స్ వితౌట్ లాస్. సిక్స్ ఓవర్స్ కంప్లీటెడ్, 63 రన్స్. ఏబిడి అబ్దుల్ ద్వారా బౌలింగ్. వైడ్ బంతి, ఫీల్డర్ కోయకుల ద్వారా మంచి అద్భుతమైన ఫీల్డింగ్ ఎఫర్ట్ తన జట్టు గ్రూప్ సేవ్ చేశారు. సెవెన్ ఓవర్స్ కంప్లీటెడ్, 71 రన్స్, లాస్ ఆఫ్ 0 వికెట్.
Caller name? అద్భుతమైన బంతి గోల్కొండ ద్వారా ఈ గ్రౌండ్ లో గోల్కొండకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అద్భుతమైన ఫేక్ సాయి తిరుపతి పరుగుల వరద వేసి చూడాలి. ఫోర్ గోళ ద్వారా మంచి బంతి కీపర్ ద్వారా మంచి కనెక్షన్ లేదు. అద్భుతమైన షాట్ చూడ చక్కటి ఫీల్డింగ్ మహేష్ అన్న ద్వారా. ఇంత మంచి చక్కటి టోర్నమెంట్ ఉంది వహిస్తున్నందుకు ధీరజ్ గారికి, ప్రవీణ్ గారికి, మంగేశ్వరం మంగి గారికి ధన్యవాదాలు. ఈ మ్యాచ్ చూడడానికి వచ్చిన కేసీసీ టీం సభ్యులకు కూడా ధన్యవాదాలు. గుడ్ ఫీల్డింగ్ ఎవరు బై మహేష్ బౌండరీ లైన్ దగ్గర. గాల్లో బంద్ చేయాలి. ఓ మిస్, ప్రయత్నించే ఉంటే ఇది పట్టిండొచ్చు, బట్ కానీ ఫీల్డర్ ద్వారా క్యాచ్ వదిలేయడం జరిగింది.
అద్భుతమైన బంతి ఏబిడి ద్వారా ఇది మంచి కమ్బ్యాక్ అని చెప్పచ్చు. కెప్టెన్ టు కెప్టెన్ వార్లో, కెప్టెన్ టు కెప్టెన్ వార్లో రాయల్ వారియర్స్ కలికిరి కెప్టెన్ గెలుపొందాడు. మంచి చూడ చక్కటి లైన్ అండ్ లెంత్ తో బ్యాట్స్మెన్ ని బోల్తా కొట్టించాడు ఏబిడి. బ్యాట్స్మెన్ నేమ్ వేచి చూడాలి రాయల్ వారియర్స్ జట్టు కంబ్యాక్ ఇస్తుందో లేదో అని. కీపర్ అల్టాఫన్ ద్వారా మంచి క్యాచ్, ఒక బ్రేక్ తో పెంచింది రాయల్వేర్ జట్టుకి. మంచి కెప్టెన్సీ అబ్దుల్ ద్వారా. వారి చివరి మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ బౌలింగ్ చేసి ఆడుతున్నట్లు. క్యాచ్ మిస్, చాలా సునాశనమైన క్యాచ్ ని కేస్. రిమైనింగ్ వన్ బాల్, బ్యాట్స్మెన్ చిరంజీవి తాడిన మొదటి మధ్యనే క్యాచ్ జరవేసిన భూమికొండ. చూడాలి ప్రవీణ్, ఇది బిగ్ లాస్ ఏమో ఆ టీమ్ కి. బోయకుండా నిన్న మ్యాచ్ విన్నర్గా నిలిచారు, ఈరోజు చూడాలి తన ద్వారా వాళ్ళ జట్టు ఎంత లాభపడుతుందో నష్టపోతుందని. నైన్ ఓవర్స్ కంప్లీటెడ్, 85 రన్స్, లాస్ ఆఫ్ 1 వికెట్, 10 ఓవర్స్ డ్రింక్స్ బ్రేక్, 5 మినిట్స్ ఓన్లీ. చూడ చక్కని క్యాచ్ ప్రవీణ్ ద్వారా, చాలా మంచి క్యాచ్, బాగా జడ్జి చేసి క్యాచ్ పట్టాడు. బోయకొండ తన చివరి ఓవర్లో లాస్ట్ ఓవర్లో క్యాచ్ జారవేర్చాడు. ఈ ఓవర్లో అద్భుతమైన బౌలింగ్ వేసి మంచి వికెట్ రాకేశ్నైన్ అవుట్ చేశారు. రాయలవారి జట్టు నెమ్మది నెమ్మదిగా మంచిగా గేమ్లో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతున్నారు. ఇదే విధంగా కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి. ఇంత మంచి బ్యాట్స్మెన్ ని అవుట్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి బోయకొండ ద్వారా. బోయకొండ బోయకొండ సులభమైన క్యాచ్లన్నీ వదిలేసి కష్టమైన వికెట్లన్నీ చాలా ఈజీగా తీస్తున్నారు. 10 ఓవర్స్ తర్వాత అండి బ్రేక్. అంపైర్స్ మీరు దూరంగా ఉండాలి. అంపైర్స్ మేనేజ్మెంట్ నేను తెచ్చిస్తారండి. ఇప్పుడే తాగేస్తున్నారు ఓవర్ కంటిన్యూగా.
చూడ చక్కని కవర్ డ్రైవ్ నాలుగు పరుగులు లెక్కేజ్ రెడీ ద్వారా నాలుగు పరుగులు మహేష్ ద్వారా అద్భుతమైన ప్రయత్నం కానీ బంతి పట్టుకోవడంలో విఫలమయ్యి బంతి బౌండరీ దాటింది క్రీజ్ లోకి రాగానే తన దూకుడును ప్రదర్శిస్తున్న లెక్కేజ్ రెడ్డి అద్భుతమైన రన్నింగ్ బిట్వీన్ ద వికెట్ చరణ్జీత్ అండ్ లెక్కేజ్ రెడ్డి మంచి షాట్ కింద తక్కడం వల్ల అది లాస్ట్ బాల్ బౌలింగ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన క్యాచ్ పడడంలో అంపైర్ వాట్ ఇస్ యువర్ డెసిషన్ ఇట్స్ 4-6 లాస్ట్ బాల్ అదే తరహాలో బౌండరీ నాలుగు పరుగులు గుడ్ షాట్ బై లెక్కేజ్ రెడ్డి తన దూకుడిని ఏమాత్రం ఆపనంటున్న లెక్కేజ్ రెడ్డి ఒక సునాసమైన క్యాచ్ ని జారబెట్టాడు రాయల్ వారియర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10 ఓవర్స్ 101 రన్ లాస్ ఆఫ్ 2 వికెట్స్ గుడ్ ఫీల్డింగ్ గుడ్ ఫీల్డింగ్ సెంటర్ ద్వారా మంచి ప్రయత్నం మన జట్టుకి మూడు పరుగులు ఆపారు ప్రవేశ
ఆరు పరుగులు. గుడ్ షాట్ బై లకజ్ రెడ్డి. అద్భుతమైన ప్రదర్శన. భారీ సిక్సర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న లేకేజ్ రెడ్డి. బౌలర్ కి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా తనదైన శైలిలో విరుచుకుపడుతున్న లేకేజ్ రెడ్డి. వైడ్ బంతి. ఎంపైర్ మీ డెసిషన్ కరెక్ట్ గా ఇవ్వండి విత్ సిగ్నల్. కళా అవన్నీ బయట పంపించాయి కళా. చూడ చక్కటి కవర్ డ్రైవ్. సులువుగా వచ్చిన బంతిని నాలుగు పరుగులు వదిన బోయ్. అద్భుతమైన నాలుగు పరుగులు. ఎటువంటి బంతి వేసిన నాలుగు పరుగులు. బౌండరీకి తరలిస్తున్న బ్యాట్స్మెన్
కోయట్ కళ బాల్ ఏమైంది? బోయకుండా ద్వారా మంచి ప్రయత్నం, బంతి దొరికింది. మంచి ఫీల్డింగ్, మ్యాచ్ వెళ్తున్నప్పుడు మధ్యలో రాకూడదండి. టూ లోన్స్ కంప్లీటెడ్, 131 రన్, లాస్ ఆఫ్ 2 వికెట్. ముగిసేసరికి 131 పరుగులు, 2 వికెట్ల నష్టానికి 5/5 తిరుపతి.
సంతోష్ ద్వారా మంచి సూచన అందిస్తున్నారు. ఇటువంటి బంతులు వేస్తే బ్యాట్స్మెన్ ఇబ్బంది పడే అవకాశం చాలా ఉంది.
ఫీల్డర్ సంతోష్ ద్వారా అద్భుతమైన ఫీల్డింగ్, కళ్ళు చిదరే ఫీల్డింగ్.
వైట్ బాల్. ఇతడు మంచి పేస్ బౌలర్ గా గుర్తుకు తెచ్చుకున్నాడు, కానీ స్పిన్ వేయడంలో సిద్ధాస్తుడు. స్పీడ్ వేరియేషన్ లో మార్పు. చాలా అద్భుతమైన బంతి కేపీ ద్వారా. ఎటువైపు కొట్టిన నాలుగు పరుగులే. ఫీల్డర్ మహేష్ ద్వారా ఫస్ట్ పెట్టడంలో తడవాడు. నాలుగు రన్లు. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ప్రసాద్ ద్వారా. మళ్ళీ నాలుగు పరుగులు. ఎటువైపు కొట్టినా నాలుగు పరుగులే. ఓవర్ సమాప్తం. రాలి వారస్ జట్టు ఫీల్డర్ బంతిని పట్టణంలో పూర్తిగా వెలుపు చెందుతున్నారు. సిక్స్టీన్ ఓవర్స్ కంప్లీటెడ్, 174 రన్స్, లాస్ ఆఫ్ 2 వికెట్స్. చాలా భారీ స్కోర్ దిశగా 5-5 స్థాయి తిరుపతి దూసుకెళ్తుంది. అద్భుతమైన బౌలింగ్, మంచి ఫీల్డింగ్ బౌలర్ ద్వారా. మళ్ళీ నాలుగు పరుగులు. బౌలర్ తో సంబంధం లేదు, ఫీల్డర్ తో సంబంధం లేదు. ఎటువైపు కొట్టినా నాలుగు పరుగులే. నాలుగు 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 భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తున్నారు 5-5 జట్టు. కెప్టెన్ ఫీల్డింగ్ లో ఎన్ని మార్పులు చేసినా కానీ బాల్ మాత్రం బౌండరీ వైపు తరలి వెళ్తుంది. కొడుతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు.
It's a six. Good shot by Charanjit. Six runs. చాలా మంచి క్లాస్ షాట్ చూస్తున్నాం ఇవాళ. ఇద్దరు బ్యాట్స్మెన్ చూడ చక్కని షాట్లతో అలరిస్తున్నారు. నాలుగు పరుగులు, సేమ్ బౌలర్, సేమ్ బ్యాట్స్మెన్, సేమ్ షాట్, కానీ దూరంలో మార్పు. ఫీల్డింగ్ లో లోపాలు చాలా కనిపిస్తున్నాయి. రాయల్ వారియర్స్ జట్టు తరపున ఫీల్డర్ కోటర్కి అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన. బాల్ పడడంలో 420+27 ఇద్దరు విఫలమయ్యారు. బాల్ పట్టాలండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 17 ఓవర్స్ 191 రన్, లాస్ ఆఫ్ 2 వికెట్స్. చాలా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పుడు నేనేమనుకుంటా, ఏమన్నా అబ్బక్ పెట్టినారేమో అనుకుంటా. మంచి బౌలింగ్ ప్రదర్శన మహేష్ ద్వారా తన టీమ్ కి మంచి బౌలింగ్ అందిస్తున్నాడు. Thank you.
ఫీల్డింగ్ లో చిన్నపాటి మార్పు. గుడ్ ఫీల్డింగ్ బై పృథ్వీ. సంతోష్ తన స్థానానికి చేరుతున్నాడని అనుకుంటున్నారు అంపైరింగ్. భారీ షాట్ 6 పరుగులు. పరుగుల వరద పారిస్తున్న ఫైవ్ వైస్ఐ తిరుపతి జట్టు ఇటువైపు చూసిన రన్లు పరుగులు పరుగులు పరుగులు. ఇప్పుడే ఫైవ్ వైస్ఐ జట్టు 200 రన్ పూర్తి చేస్తున్నారు. కామెంట్రీలో మార్పు. మనతో పాటు అభిరంజన్ రెడ్డి గారు ఇప్పుడే కామెంట్రీకి వచ్చారు. అద్భుతమైన షాట్, మంచి ఫీల్డింగ్ ఫీల్డర్ ద్వారా ఒక్క పరుగు మాత్రమే లభించడం జరిగింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 18 ఓవర్స్ 202 రన్ లాస్ ఆఫ్ 2 వికెట్స్ 202 పరుగులు లాస్ ఆఫ్ 2 వికెట్. ఇప్పుడే గ్రౌండ్ లోకి అద్భుతమైన ఫీల్డర్ బ్యాట్స్మెన్ బౌలర్ ఎల్ఎస్ నాయుడు, లివింగ్స్టన్ నాయుడు. వర్త ప్రసాద్ వర్త కళ్ళు చెడిపోయా వర్త. నాయలో ప్రత్యేకత ఏమంటే కీపర్ నే భయపెట్టే పంతులు వేస్తాడు. నో బాల్ చివరి 2 ఓవర్లు మిగిలి ఉన్నాయి. వేచి చూడాలి స్కోర్ ని ఎటువైపు తరలిస్తారో.
ఆరు పరుగులు చెక్క 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 నెంబర్ టూ ఆరు పరుగులు ఆరు పరుగులు ఆరు పరుగులు ఆకాశమే హద్దుగా చల్లలేకుతున్న లేకేజ్ రెడ్డి జారబెట్టాడు క్యాచ్ని. రెండు పరుగులు బౌలర్ బ్యాట్స్మెన్ రీచ్ చేసి మంచి స్లో బాల్ వేశాడు, కానీ క్యాచ్ పడడంలో విఫలమయ్యాడు బౌలర్. నాలుగు పరుగులు ఎటువైపు కొట్టిన నాలుగు ఆరు తప్ప ఏమి కొట్టడం లేదు బ్యాట్స్మెన్. భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది పాయ వైస్రాయ్ జట్టు. నెంబర్ త్రీ ఆరు పరుగులు సిక్స్ రన్స్. సెంచరీకి 11 పరుగుల దూరంలో లేకేజ్ రెడ్డి వేచి చూడాలి 11 ఈ ఓవర్లో కొట్టాడా నెక్స్ట్ ఓవర్లో కొట్టాడా అని. ఒక్క పరుగు మాత్రమే ఫీల్డర్ తంత్ర ద్వారా అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన.
6 runs. అద్భుతమైన వందే మంచి కంబ్యాక్ గాయ ద్వారా జారవించారు. చూడండి రెండుగా తరలిస్తారో లేదో, రెండు పరుగులు 100 రన్స్. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించిన లేకేజ్ రెడ్డి తనదైన శరీరంలో 100 పరుగులు తన బ్యాట్స్మెన్ చూపిస్తున్నాడు. క్యాచ్ వదిలితే బ్యాట్స్మెన్ ఎలా చెలరేగుతాడో రాయల్ వారియర్స్ జట్టు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. భారీ మూల్యం చెల్లిస్తున్న రాయల్ వారియర్స్ గుడ్ బౌలింగ్ ప్రదర్శన. అద్భుతమైన బౌలింగ్, ఓవర్లు సమాప్తమయ్యాయి. స్కోర్ 238 పరుగుల టార్గెట్ ని రాయల్ వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో సాధిస్తుందా లేదా విషయం చూడడానికి 10 నిమిషాలు. ఇన్నింగ్స్ బ్రేక్ 10 మినిట్స్ మాత్రమే. బౌలింగ్ లోను ఫీల్డింగ్ లోను తలపడ్డ రాయల్ వారియర్స్ భారీ మూల్యం చెల్లించుకుందని చెప్పాలి. 20 ఓవర్లలో రాయల్ వారియర్స్ జట్టు 239 పరుగులు చేస్తే మ్యాచ్ గెలుస్తుందని భావించాలి. ఫీల్డింగ్ లో అద్భుతమైన ప్రదర్శన ద్వారా అడిగిన వెంటనే మన కోసం ఎంపైరింగ్ చేసిన ఫహాద్ గారికి, కోయిట్ కళా గారికి ధన్యవాదాలు.
స్వాగతం సుస్వాగతం సెకండ్ ఇన్నింగ్స్ కి. మంచి బంతి, మంచి బ్యాటింగ్. 239 పరుగుల లక్ష్య చేద్దాం. వేసుకున్నా వేసుకున్నా
a solid defense. మరి కలికల గ్రౌండ్ లో ఏం చేస్తాడో వేచి చూద్దాం.
చూడచక్కటి డెలివరీ.
8 overs completed, 51 runs, loss of 2 wickets. డెబ్బై రెండు బాళ్ళకి 188 పరుగులు సాధించాలి. చాలా చాకచక్కపోయిన షాట్ అది వెనకల సైడు. నాలుగు పోతుందా లేదా చేస్ బంతి ఆగిపోవడం జరిగింది. రెండు పరుగులు కట్ షాట్, మంచి ఫీల్డింగ్ ప్రదర్శన, ఒక పరుగు మాత్రమే లభించింది. చరణ్జీత్ ద్వారా మంచి ఫీల్డింగ్ ప్రదర్శన, అతను బ్యాటింగ్ లో కూడా చక్కగా రాణించాడు. అద్భుతమైన షాట్, ఆరు పరుగులు, మరొక ఆరు పరుగులు, అద్భుతమైన షాట్ బోయకొండ ద్వారా. చాలా చక్కటి బ్యాటింగ్ ఆడుతున్నట్టు కనిపిస్తుంది బోయకొండ. మంచి క్లాసిక్ షాట్ అది, ఒక పరుగు మాత్రం లభించింది. సిక్స్ కొట్టిన తర్వాత సింగల్ తీయడం తెలివైనట్టుగా పోయి శ్రీకాంత్ నాయుడు ద్వారా చక్కటి ఫీల్డింగ్, మంచి పరుగు వికెట్ల మధ్యలో. నాలుగు పరుగులు లభించలేదు. నైన్ ఓవర్స్ కంప్లీటెడ్, 63 రన్, లాస్ ఆఫ్ 2 వికెట్. 66 బంతుల్లో 176 పరుగులు కావాలండి రాయల్ వార్స్ విజయానికి. ఫోర్ రన్, నో బాల్, పరుగులు, నో బాల్, ఫ్రీ హిట్. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు, ఫ్రీ పద్ధతిని ఎలా ఉపయోగిస్తాడో చూడాలి. చాలా అద్భుతమైన షాట్, కానీ ఒక పరుగు మాత్రమే లభించడం జరిగింది. జరిగింది.
భారీ షాట్ చూడచక్కని కవర్ డ్రైవ్ గోల్కొండ ద్వారా నాలుగు పరుగులు. ఇటువంటి షాట్లు నీలో చాలా ఉన్నాయి, ఇంకా బయట రావాలి గోల్కొండ. టెన్ ఓవర్స్ డ్రింక్స్ బ్రేక్. అంపైర్ డ్రింక్ బ్రేక్ టెన్ ఓవర్స్ టెన్ ఓవర్స్ కంప్లీటెడ్ 74 రన్స్ లాస్ట్ ఆఫ్ 2 వికెట్స్. థ్యాంక్ యూ పహాల్ భాయ్.
Thank you.
101 14 ఓవర్స్ 3 వికెట్స్.